హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉన్నటువంటి కాకరకాయ కారంని ఎలా చేసుకోవాలో చాలా సింపుల్గా చూసేద్దాం. కాకపోతే కొద్దిగా ఆయిల్ పడుతుంది, బట్ స్టిల్ తప్పదు. కొంచెం టేస్ట్ కావాలంటే ఆయిల్ వేసుకోక తప్పదు. సో ఇక్కడ మనకి ఈ కాకరకాయ కారం అనేది చాలా అంటే పిల్లలు కూడా ఇష్టపడి తింటారనమాట. స్నాక్స్ లాగా ఉంటుందన్నమాట. అంటే మనకి నంచుకోవడం అంటాం కదా, నంచుకోవడానికి మధ్యలో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మంచి ఒక 3-4 కాకరకాయలు తీసేసుకుని ఇలా పైన అంతా కూడా పీల్ చేసేసుకున్న తర్వాత ఇలా రింగ్స్గా కట్ చేసి పెట్టుకోండి. మనకి లోపల విత్తనాలు ఉండేటివి తీసుకోండి, ఎందుకంటే ఆ విత్తనాలు అనేటివి బాగా ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఆ టేస్ట్, ఆ క్రిస్ప్నెస్ అనేది మనకి నమిలేటప్పుడు ఒక మిక్చర్లా ఉంటుంది అనమాట. సో కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూసుకోండి. చిన్న వెల్లుల్లిపాయలు, జీలకర్ర మరియు కొబ్బరి, ఎండు కొబ్బరి మరియు కారం పొడి మరియు తగినంత ఉప్పు, ఇదంతా బాగా మిక్సీ పట్టేసుకోండి. మీకు కావలిస్తే కొంచెం ఎక్కువే చేసి పెట్టుకోండి, అది మనకు వేరే కూరల్లో కూడా వాడేసుకోవచ్చు అనమాట. సో తగినంత ఆయిల్ తీసేసుకొని దీన్ని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట, కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కాకరకాయ ముక్కల్ని. ఈ డీప్ ఫ్రై అనేది ఎలా ఉండాలంటే మరీ మాడిపోయేలా ఉండకూడదు, అలా అని చెప్పి మరీ పచ్చిగా కూడా ఉండకూడదు, ఎందుకంటే మరీ సెకండ్ టైం కూడా మనం వేస్తాం కాబట్టి. సో ఫస్ట్ మీరు ఒక 70% ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. ఆ తర్వాత ఇంకొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసేసుకొని అదే మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసుకొని ఆ ముక్కలు, ఆల్రెడీ వేగిన ముక్కలు అన్నింటినీ ఇలా వేసేసుకోండి. ఎందుకంటే మనకి 1/2 కేజీ ముక్కలు ఉంటే మనకి ఆల్మోస్ట్ అది ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 50% వెయిట్ తగ్గిపోయేసేసి మనకి అలా తయారవుతుంది అనమాట. సో తర్వాత అంత కొద్దిగా మీడియం ఫ్లేమ్లో ఉన్నప్పుడే ఏదైతే మనం కొబ్బరి పొడిని మనం మిక్స్ పట్టింటామో అదంతా నీట్గా వేసుకొనేసేసి, ఉండలు లేకోకుండా అక్కడ నీట్గా జల్లించుకొనేసేసి బాగా నీట్గా కలుపుకోండి. కలిపిన తర్వాత లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ అలా ఉంచేసుకోండి అనమాట. ఎందుకంటే ముక్కలకి అంతటికీ లోపల దాకా ఆ కారం అనేది పడుతుందన్నమాట. ఈ కారం అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, నేను చెప్పకూడదు. మీరు చేసి ట్రై చేసి చూడండి, తినండి. పిల్లలకు కూడా, కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా లొట్టలు వేసుకుని మరీ తింటారు, ఇది నా గ్యారంటీ. ట్రై చేయండి. ఈ కాకరకాయ కారం అన్నంలోకి బెస్ట్ కాంబినేషన్ అని నేను చెప్తాను. తర్వాత చపాతీల్లోకి, మీరు రొట్టెల్లోకి, ఏ వీటిలోకైనా తినొచ్చు అనమాట. చిన్నపిల్లలకి కావాలనుకుంటే మీరు నెయ్యితో కూడా తినొచ్చు అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.